हाई फ्रेंड्स वीडियो लाईटीए को अनेर टेन्त तरह से बेटरा लेदा इंटरमीडियट तरह से बेटर अभी वीडियो तेजकंद मन ईटी अने टेक्निकल कोर्स इधी टू इयर्स कोर्स उ दी मिनिमम क्वालिफिकेशन सर की टेन्त सरपोमी बट टेन्त तो कटे इंटरमीडियट बेनिफिट्स अनेंटाई सो अवेटे सरकार चूदा सो मेरे टेन्त तरह कैसे टेन्त एपड़े कंप्लीट మీ ఏజ్ వచ్చేసరికి 15 ఇయర్స్ ఉంటాయి అప్పటి వరకు 10th కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ 10th తర్వాత మీరు ఐటీఐ జాయిన్ అయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీ ఏజ్ వచ్చేసరికి 17 ఇయర్స్ ఉంటుంది మనకు ఐటీఐ ఓన్లీ ఐటీఐ చేస్తే మనకు జాబ్స్ అనేది ఛాన్సెస్ ఉండై ఐటీఐ తో పాటుగా మనకు కంపల్సరీగా అప్రెంటిషిప్ అనేది ఉండాలి అప్రెంటిషిప్ అనేది 1 ఇయర్ ఉంటుంది బట్ అప్రెంటిషిప్ జాయిన్ అవ్వడానికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉంటుంది सो मेर एपड़ता ईटी कंप्लीट अब ईटी तरह अप्रेंटिशिप की चांसेस उ वन इयर गैप दूर नेक्स्ट अप्रेंटिशिप मोतम अंत मैं टू इयर्स गड़ी अंत 19 इयर्स लीक टेन्त ईटी अप्रेंटिशिप कंप्लीट अदे इंटरमीडियट चूसक चूँ सेम सो इंटर वरक चूसक 17 इयर्स उ नेक्स्ट ईटी 2 ఇయర్స్ అంటే 19 ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ అప్రెంటిషిప్ ఐటీఐ అప్రెంటిషిప్ గనుక జాయిన్ అయినప్పుడు 1 ఇయర్ 20 ఇయర్స్ వరకు మీకు ఐటీఐ అప్రెంటిషిప్ ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది బట్ ఇక్కడ బెనిఫిట్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఐటీఐ చేసేటప్పుడు ఇక్కడ 2 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ అప్రెంటిషిప్ మొత్తం ఈ 3 ఇయర్స్ ని మీరు ఏదైనా ఇంటర్మీడియట్ తోటి డిస్టెన్స్ లోపల డిగ్రీ చేసుకోవచ్చు బిఎస్సి बीकॉम बीए इलांट को अंत इंटरमीडियट मेमो ये आ मेमो तो डिस्टेंस डिग्री कंप्लीट ऐस वेल ऐस अदे टाइम लपेमेंटे ईटी प्लस अप्रेंटिशिप उ अटे थ्री इयर्स यूटिलाइज़ नेक्स्ट इक डिस्टेंस डिग्री कंप्लीट रे सर्टिफिकेट्स जॉब लूज सो डिग्री उड़े ग्रूप्स यानी नेक्स्ट ఏవైనా ఎస్ఐ గాని అలాంటి పోస్టులకు బిఎస్సి బికామ్ బిఏ అనే యూస్ అవుతుంది నెక్స్ట్ ఐటీ విత్ అప్రెంటిషిప్ అనేది ఏవైతే టెక్నికల్ పోస్ట్ ఉన్నాయో ఆ టెక్నికల్ పోస్టులకు యూస్ అవుతుంది బట్ మీరు ఇక్కడ కూడా డిస్టెన్స్ లో డిగ్రీ చేసుకోవచ్చు బట్ డిస్టెన్స్ లో డిగ్రీ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ అని ఉండాలి లేదు అంటే 18 ఇయర్స్ ఫిల్అప్ అనే ఉండాలి సో మీరు 18 ఇయర్స్ గనుక డిగ్రీ చేస్తే ప్లస్ 3 ఇయర్స్ 21 ఇయర్స్ కి మీకు ఏమవుతుంది 10th ఐటీఐ అప్రెంటిషిప్ ప్లస్ ఒక డిగ్రీ వస్తుంది 21 ఇయర్స్ అక్కడ ఇంటర్మీడియట్ కూడా రాదు నెక్స్ట్ కొన్ని ఎంట్రన్స్ ల లోపల అంటే మామూలుగా బిఈడి అలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కంపల్సరీగా ఇలా అడుగుతారు 10+2+3 అని అడుగుతారు అంటే ఇంటర్మీడియట్ ఉండాలి కొన్ని నోటిఫికేషన్స్ లోపల ఇంటర్మీడియట్ ఉండాలి నెక్స్ట్ అండ్ 10+2+3 అని ఉండాలి సో మీరు ఇంటర్మీడియట్ ఇలా డిగ్రీ చేసుకుంటే ఇది కూడా పాజిబుల్ అవుతుంది అంటే నార్మల్ గా మీరు 10th తర్వాత ఐటీ చేయడం కంటే ఇంటర్మీడియట్ తర్వాత ఐటీ చేస్తే బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ మీరు తీసుకునేది ఇంటర్మీడియట్ లో ఎంపీసీ రిలేటెడ్ గ్రూప్ అయితే నెక్స్ట్ పాలిటెక్నిక్ అంటే డిప్లొమా నెక్స్ట్ బీటెక్ ఇలాంటి కోర్సులు కూడా జాయిన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ ఉండాలంటే మీరు ఇంటర్మీడియట్ చేస్తే బెనిఫిట్ అవుతారు ఇది ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ ద వాచింగ్